ఇదికున్న పరిస్థితి. వీడు జస్ట్ ఆనంద్తో సతీష్ మహా న్యూస్ అనుపర్తి. రైతుల పాదయాత్ర గోదావరి జిల్లాలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా దాదాపు రాజమహేంద్రవరం సంబంధించి మోరంపూడి దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఈ మహాపాదయాత్ర సంబంధించి ఇప్పుడు రాజవోలుకు చేరుకున్న పరిస్థితి నెలకొంది. రాజవోలు వరకు కూడా మహిళలతో పాటు రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఇక్కడ రాజవోలు చేరుకుని ఇక్కడ సాధిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు దాదాపు వాళ్ళు నడిచి అక్కడ నుంచి ఎంతో కష్టపడి వస్తుంటే వాళ్ళు నిజంగా వాళ్ళ కష్టాలు చూస్తున్న మాత్రం కంటనీరు రాక తప్పదు. ఎందుకంటే రైతులుగా మహిళలుగా కూడా అమరావతి నుంచి కూడా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి దాదాపు వాళ్ళకి నిజంగా కాళ్ళు నొప్పులు వచ్చినా సరే, కాళ్ళు బబ్బులు ఎక్కినా సరే, ఆ రాత్రంతా పగలనుగా కూడా ఏకదాటిగా కూడా కష్టపడుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో రాజమహేంద్రవరం సంబంధించి ఒక వైసీపీ పార్లమెంట్ సభ్యుడైనటువంటి వైసీపీ ఎంపీ చేసినటువంటి అరాచకమైన పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మహిళలు అని కూడా చూడకుండా చూడొచ్చు. ఆ వృద్ధులతో పాటు మహిళలు వీళ్ళందరూ కూడా పాదయాత్ర చేసుకుంటూ వస్తుంటే దాని మీద పెట్రోల్ బాటిల్ విసలడము, అలాగే షూస్ విసలడము, రాళ్ళు విసలడము ఎంత దారుణమైన ఘటన చోటు చేసుకుని పైగా ఈరోజు మరలా కూడా కొంతమంది అక్కడ ఫేక్ మహిళలు వచ్చారు. ఆ ఫేక్ మహిళలు వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారని చెప్పేసి అని కూడా ఆయన పోస్ట్ చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ఇంకా దానికి సంబంధించి మహిళలు కూడా మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు చాలామంది కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది ఫేక్ మహిళలు అని చెప్పేసి అని ఇంకోటి అంటే నిన్న ఆయన చేసిన ఘటన ఏదైతుందో దాన్ని కప్పపూచుకోవడం చేసే ప్రయత్నాలు కూడా ఉంది. మీ మీద కూడా పోస్ట్ పెట్టినట్టు కూడా మాకు తెలిసింది. ఏమంటారు? జయ అమరావతి, జయ ఆంధ్రప్రదేశ్. మాది నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన ఊరండి ఒద్దుండ్రాయనపాలెం. కొన్ని రోజులుగా నా మీద వైసీపీ వాళ్ళు టోల్ చేస్తున్నారు. నేను మాకు ఏలూరు దాటాక ఒక చిన్న బొమ్మ ఇవ్వడం జరిగిందండి. దాన్ని మా పసిబిడ్డని మీ ఒళ్ళో వేస్తున్నాం కాబట్టి మా పసిబిడ్డని మీరు కాపాడాలని మా ఒళ్ళో పెట్టారు. మేము ఆ బొమ్మ తీసుకోవడం జరిగింది. ఆ ఫోటో ఎలా తీశారో ఎలా అన్నా తీసుకొనియండి. మాకు ఇచ్చినప్పుడు ఆ బొమ్మ అయినా సరే బొమ్మను కూడా బిడ్డలాగా చూసుకుంటాం. అదొకటి గుర్తు పెట్టుకోకుండా నన్ను గత 10 రోజులుగా టోల్ చేస్తున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా. వైసీపీ వాళ్ళు అధికారం పార్టీలో ఉండి ప్రజలు ఓట్లేస్తే ఎంపీ గారు నిన్న దగ్గరుండి మేము రాజధాని రైతులు కాదు గోబ్యాక్ అని కటౌట్లు పెట్టించి మరీ రాళ్ళ దాడి చేయించి రథమండి వెంకటేశ్వర స్వామి. ఏమండి స్వామి అంటే అందరికీ దేవుడే, కానీ చెప్పులతో రాళ్ళతో దాడి చేయించారు. అయినా సరే మేము ఏమీ అనలేదు, పోతా ఉన్నాం. రాళ్ళు వేసారు, పెట్రోల్ బాటిల్ కూడా వేశారు. సరే వదిలేసాం. మాదేంటి, మేము అరసవల్లి చేరుకునే వరకు ఇలాంటి ఎన్ని జరిగినా మేము తల ఉంచుకొని వెళ్తాం. మేము ఆడవాళ్ళం, మా గురించి ఎంతకండి అంత తప్పుడుగా మాట్లాడాలి? 34,000 ఎకరాలు ఇచ్చినప్పుడు పేకాన్ రైతులమై ఈరోజు మేము పేక్ ఎందుకు అయ్యాము? ఇప్పుడు మీకు అధికారం మేము ఇచ్చాము. మేము మా పొలాల్లోకి వచ్చి మీరు పరిపాలించడం మొదలుపెట్టి చేస్తున్నారు. మేము పేక్ అయ్యి నిజంగా మేము పేక్ అయ్యి ఉంటే మిమ్మల్ని ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రానిచ్చే వాళ్ళం కాదండి. నిన్న మాట్లాడిన భరత్ గారు నా గురించి తప్పుగా మాట్లాడారంటే ఇవాళ మీడియాలో. నిజంగా నేను పేక రైతునైతే నిన్నే మీ కాడ ఆపకపోయారా? మేం పేక రైతులం కాదండి, నిజంగా సొంతంగా 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుమండి, రైతు బిడ్డనండి నేను. మీరు పేక చేసిన మాత్రాన నేను పేక అవ్వను. ఇంతకన్నా మేము ఇంకా ఇంతకన్నా కూడా మీ గురించి మేము మాట్లాడలేము. మీకు విశ్వాసం లేదు కాబట్టి మాకుంది, మీలాగా మేము మాట్లాడలేము. ఇట్లాంటి పోస్టులు పెడితే మీకు ఇంకా మీరు ఇంతకన్నా తప్పుడోళ్ళు అవుతారేమో. మేము అవ్వము. మా గురించి కానీ అమరావతి రైతుల గురించి కానీ కటౌట్లు పెట్టించి రాళ్ళు దాడి చేయించిన మాత్రాన మేము పేక అవ్వమండి. ఉత్తరాంధ్రాలో రెచ్చగొడుతున్నారు మీరు. ఉత్తరాంధ్రాలో కూడా మా అన్నలు మా అక్కల్లాగే భావిస్తాము. దయచేసి ఇలాంటి వాళ్ళ వల్ల మీరు మటుకి ఇబ్బంది పెట్టొద్దు మమ్ము. దయచేసి మేము 5 కోట్ల ఆంధ్రుల కోసమే 34,000 ఎకరాలు త్యాగం చేశాము, కానీ మా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదు, భావితరాల భవిష్యత్తు కోసమని. ఎవరికైనా మీ పిల్లలకి మీ పిల్లలకు కూడా హక్కు ఉందండి. మీరు వాళ్ళు ఇచ్చే 500 కోసమో వాళ్ళు ఇచ్చే బిర్యానీ కోసమో మా మీద దాడి చేయొద్దు. దయచేసి జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఎక్కడ చూసినా సరే ఓవరాల్ కూడా ఈరోజు అమరావతి టు అరసవల్లి దీనికి సంబంధించి పూర్తిగా కూడా మొత్తం వాళ్ళ యాత్ర అయితే మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితులు కొని చెప్పుకోవచ్చు. ఓవరాల్ కూడా మహిళలు అయితే మాత్రం ఉవ్వెత్తున వారు ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు చేసే
ఒక్కొక్క పనితీరుని కూడా క్లియర్గా కళ్ళకు వచ్చినట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి నిరసన వారు తెలపచ్చు, ఎవరు ప్రకటనలు పెట్టుకుని వాళ్ళు నిరసన వారు తెలపచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ రాత్రి పాదయాత్ర అనేది ప్రశాంతంగా మేము రాజధాని కోసం ముందుకు వెళ్తున్నాం, ముందుండే యావత్ భవిష్యత్తు కోసం మేము ముందుకు వెళ్తున్నాం. ఈ నేపథ్యంలో వీళ్ళు రాళ్ళు విసరడం, అలాగే చెప్పులు విసరడం నిజంగా చాలా దారుణమైన ఘటన. ఎందుకంటే నిన్న చూసిన ఘటనలో కూడా ఐస్ పట్టిన, ఫుల్గా ఐస్ గడ్డ కట్టిన వాటర్ బాటిల్స్ విసరడం, దాంతోపాటు పెట్రోల్ బాటిల్ విసిరారు అంటే కనుక నిజంగా అక్కడ ఫైర్ అయి ఉంటే ఎంత పరిస్థితి, ఎంత దారుణమైన ఘటన ఈరోజు చోటు చేసుకునేది మనం ఒక్కసారి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా ప్రాణం పోయే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అరసవల్లి వెళ్ళే వరకు కూడా మా పాదయాత్ర కొనసాగుతూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అరసవల్లి వెళ్ళిన తర్వాతే మేము మనశ్శాంతిగా ఇంటికి వెళ్ళే పరిస్థితి నెలకూడదని చెప్పేసి ఇక్కడ రైతులందరూ కూడా చెప్పిన పరిస్థితి ఇదే కొన్న పరిస్థితి. వీడియో జస్ట్ ఆనంద్తో మహానిస్ రాజమహేంద్రవరం.